మూడవ విడత పాదయాత్ర ముగింపు సభకు నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జిగా నియమితులైన జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ పాల్గొనున్నారు. దాంతో రాష్ట్ర బీజేపీ నేతలు సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. బండి సభకు అనుమతి లేదని అధికారులు చెప్పడంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించి అనుమతులు తెచ్చుకున్నారు. ముగింపు సభకు భారీగా ప్రజలు రావచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ముగింపు సభకు నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జిగా నియమితులైన జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాల్గొనున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. బండి సంజయ్ సభకు అనుమతి లేదని అధికారులు చెప్పడంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించి అనుమతులు తీసుకున్నారు. ఇక ముగింపు సభకు భారీగా ప్రజలు రావచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా బీజేపీ నేతల సభకు సంబంధించి హైకోర్టు అనుమతులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. కట్టిష్టమైన బందోబస్తు నేపథ్యంలోనే సభ నిర్వహించడానికి పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సభా ప్రాంగణం వద్ద దగ్గర నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి చెప్పండి, మొత్తంగా సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా పోలీసులు ఏమంటున్నారు? తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టినటువంటి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి వాళ్ళ చివరి రోజు చేరుకుంది. మనం విజువల్ చూడొచ్చు, హనుమకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల వేదిక ద్వారా సాయంత్రం మీటింగ్ ముగింపు సభకు సంబంధించి కూడా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కావచ్చు, ఇతర జిల్లా నేతలంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ప్రజా సంగ్రామ మూడో విడత ముగింపు సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఈ తెలంగాణ ఇన్ఛార్జి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బన్సల్ సునీల్ కూడా రాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఎన్నో ఉత్కంఠలు, ఎన్నో ఉద్రిక్తత నేపథ్యంలో మొదటి విడత, రెండో విడత ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఆదర్శంగా ప్రజలలో బీజేపీ పార్టీ ఆదరణ ఓర్వలేకనే టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి కుట్రలు కుతంత్రలు చేస్తూ ఉంది. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలనే కుట్రలు చేస్తే కోర్టుకు వెళ్ళాం, అక్కడ అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్ర ఎక్కడైతే పోలీసులు తీసుకుంటే అక్కడ ఆపేశారో అక్కడ నుంచి ప్రారంభించాము. ఇవాళ ముగింపు సభ కూడా నిన్న కోర్టు నుంచి అనుమతి రావడంతో కూడా ముగింపు సభ నిర్వహిస్తున్నామంటూ కూడా బీజేపీ నాయకులు చెప్పిన పరిస్థితి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు హనుమకొండ రావు పద్మ ఉన్నారు. అసలు మీటింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు ముఖ్యతలు తెలుసుకోవడం, మీటింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు ముఖ్యతలు రాబోతున్నారంటే? ఖచ్చితంగా మా జేపీ నడ్డా గారు, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు రాబోతూ ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా అందరూ కూడా ప్రతి పెద్ద డీకే అరుణ గారు కానీ అందరూ నాయకులు ఇక్కడికి హాజరు కాబోతూ ఉన్నారు. 3 గంటలకు ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అదేవిధంగా గరికపాటి రామ్మోహన్ రావు, గరికపాటి మోహన్ రావు గారు కానీ, అదేవిధంగా ప్రతి విజయశాంతి గారు కానీ, ప్రతి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు అందరూ కూడా ఇలా ఈ సభా ప్రాంగణానికి రాబోతూ ఉన్నారు. సభా ప్రాంగణంలో ఖచ్చితంగా మీటింగ్కు అడ్రస్ చేయడానికి ఎన్నో అడ్డంకులు సృష్టించారు. కోర్టు నుంచి అనుమతి వచ్చింది, అసలు రద్దు అని కూడా ప్రిన్సిపల్ లేఖ రాశారు. దీన్ని ఎట్లా చూస్తారు, ఇవాళ ముగింపు సభ నిర్వహించబోతున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు అడుగు అడుగున ఆటంకాలు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే వాళ్ళకి భయం, ఎందుకంటే ఇక్కడ మార్పు అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు అనుకూలంగా ఇవాళ పాదయాత్రలో ఎంత తండోపతండాలుగా ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల అనుకూలంగా ఉన్న తెలంగాణ కోసం బిల్లులు పెట్టేదాంట్లో సుష్మా స్వరాజ్ ప్రముఖ పాత్ర వహించింది. ఇలా తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తులు భారతీయ జనతా పార్టీ. ఇలా తెలంగాణ కోసం పాటుపడి 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ వస్తే తెలంగాణ ద్రోహులను, తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారులను పక్కకు పెట్టి ద్రోహులను అక్కడ చేర్చుకున్నది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇలా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ వైపు. భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని, అదేవిధంగా ఉమ్మడి జిల్లా నుంచే మార్పు మొదలు కాబోతూ ఉన్నదని ఒక దురాలోచనతోనే ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇలా న్యాయస్థానం ఉన్నది, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టులాగా తెలిసింది.
ఏపీ నడ్డా గారు వరంగల్కు ఏ టైంకి వస్తారు? ఇటు ఎవరెవరిని కలుస్తారు? కొంతమంది అమరవీరులం కావచ్చు, కొంతమంది ప్రొఫెసర్లను కలవబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఎవరెవరిని కలుస్తారని ఇక్కడ జేపీ నడ్డా గారు 1 o'clock వరకు ఇక్కడికి రాబోతా ఉన్నారు. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు కూడా పాదయాత్ర 1 o'clock వరకు భద్రకాళి గుడికి రాబోతా ఉన్నది. ఇద్దరు కలిసి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా కరోనా లాంటి మహమ్మారులు కానీ ఇలాంటి ఏవి రావద్దని చెప్పి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని అమ్మవారిని వేడుకొని ఆ తర్వాత ప్రొఫెసర్ వెంకటనారాయణ గారి దగ్గరికి వెళ్ళి సభా ప్రాంగణానికి 3 గంటల వరకు రాబోతా ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇవాళ వరంగల్ తూర్పులో కూడా కొన్ని ఫ్లెక్సీలు చింపేశారు. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు చింపడం కావచ్చు, అడ్డంకులు సూచించడం, పోలీసులు అదుపులో తీసుకోవడం, పోలీసులు బీజేపీ నాయకులు అరెస్ట్ చేయడం, ఇదంతా దీన్ని ఎట్లా చెప్తారు? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ విధంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఇక్కడ బై ఎలక్షన్ జరిగినా ఇలా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉన్నది. ఎక్కడ సభలు జరిగినా ఇలా ఒక సక్సెస్గా ఏ విధంగా తరలించకపోయినా తప్పకుండా సక్సెస్ అయితే ఉన్నది. కాబట్టి ఎక్కడ కూడా ఇలా మీటింగ్లు కానీ సక్సెస్ అయితే ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఇలా వరంగల్ అంటే ఉద్యమాల గడ్డ కాబట్టి ఇలా రాళ్ళదాడులు చేస్తూ ఉన్నారు, పర్మిషన్ రాకుండా చేస్తూ ఉన్నారు. కానీ ఇలా న్యాయస్థానం ఉన్నది, గెలిచింది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నారు. ఇలా ఇంకోటి ఫ్లెక్సీలు చింపిండు అనే విషయంలో అసలు సిగ్గుందా అని నేను టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాను. ఏ పార్టీ అయినా మేము పెట్టుకుంటే ఇలా ఏ పార్టీ మీటింగ్ పెట్టుకున్నా వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు, ఆనవాయితీ. నీకు ఇలా బీజేపీ పెట్టుకుంటే నీకు ఎందుకు కనలమంట? మీది మీ పార్టీ అనేది పాతాళానికి పోతా ఉన్నది కాబట్టి ప్రజల ఆదరణ కోల్పోతా ఉన్నారు. కాబట్టి నిరాశలకు, నిస్పృహలకు, ఫ్రస్ట్రేషన్కి గురై మీరు ప్రజాప్రతినిధులు, మేయర్లు, ప్రజాప్రతినిధుల కుటుంబాలు ఇన్వాల్వ్ అయ్యి ఫ్లెక్సీలు చెప్తున్నారంటే ఎంత సిగ్గులేని పని. ఇలా ప్రజలు గమనిస్తానో, ప్రజలు విఘ్నులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీరు హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఇక్కడ ఈ హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఒక సభ నిర్వహిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలకు ఏం పిలిపిస్తున్నారు? ఎంతమంది జన సమీకరణ కాబోతున్నారంటే? మేము ఎప్పుడు కూడా జన సమీకరణ లేదు. మీ ఇలా మా పార్టీకి సంబంధించిన బూత్ స్థాయి కార్యకర్తలు, అదేవిధంగా డివిజన్ కార్యకర్తలు, మండల కార్యకర్తలు, జిల్లా కార్యకర్తలు, రాష్ట్ర కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా తరలి వస్తారు. అదేవిధంగా ఉద్యమకారులు, మహిళలు, యువకులు, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా అరే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం, నడ్డా గారు వస్తూ ఉన్నారు, ఖచ్చితంగా సందేశం ఇవ్వాలని ఇక్కడికి రాబోతా ఉన్నారు. మా అందరూ కూడా స్వచ్ఛందంగా కదిలి వస్తారు. పెద్ద ఎత్తున మీటింగ్ సక్సెస్ కాబోతుంది. ఇప్పటికే ఎర్రబెల్లి ప్రదీప్రావు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇవాళ ఈ సభ ద్వారా ఇంకా వరంగల్ మండలికి సంబంధించిన నేతలు ఎవరైనా జాయిన్ కాబోతున్నారా? చేరికలు ఎట్లా ఉండబోతున్నాయంటే ముందు ఖచ్చితంగా పెద్దలు జాయిన్ అయిన వచ్చిండ్రు. ఇక్కడ వారి అనుచరులందరూ కూడా జాయిన్ కాబోతా ఉన్నారు. ఇక్కడ పెద్ద నాయకులు అనేది నిన్నగాక మొన్ననే అక్కడ ప్రదీప్రావు గారు కానీ బొమ్మ శ్రీరామ్ గారు కూడా అక్కడ జాయిన్ అయి వచ్చిండ్రు. అక్కడికి ఉన్న వారి అనుచరులందరూ కూడా ఇక్కడ జాయిన్ కాబోతున్నారు. పోలీసులకు ఈ సభ ద్వారా మీరు ఏం చెప్తారు? నిన్ననే 30 సిటీ యాక్షన్ తీసుకొచ్చారు, సమావేశాలు, ర్యాలీలు నిషేధం అని చెప్పారు కదా. ఈ సభకు పోలీసులు ఎట్లా సహకరించాలని మీరు జిల్లా అధ్యక్షురాలకు ఏం చెప్తారు? ఇలా పోలీసులు కానీ అధికారులు కానీ ఇలా కేసీఆర్ చేతిలో బందీలు అయిపోయినారు. ఎందుకంటే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. వాళ్ళు పని చేయాల్సిన వాళ్ళు కాబట్టి పోలీసులు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఇలా పర్మిషన్ ఇవ్వలేని దాంట్లో కూడా బాధలు పడుతూ ఉన్నారు. పోలీసులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేసింది, మేము పోలీసులను ఎప్పుడు కూడా మేము ఇబ్బంది పెడతలేము, వాళ్ళని ఎప్పుడు కూడా ఒక మాట అంటలేము. కానీ ఈ మీటింగ్కు వచ్చే మా కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టకుండా ఏదైతే పబ్లిక్ ఉన్న దగ్గర వాళ్ళని కొంచెం సాల్వ్ చేసుకుంటా, ప్రజలందరూ ఇక్కడికి తరలి వచ్చే విధంగా సహకరించాలని మీ ద్వారా వారిని కోరుకుంటాను. ఇది మొత్తానికి ప్రజా సంగ్రామ ముగింపు సభకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సాయంత్రం 3 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వరంగల్కు చేరుకుంటారు. దాని తర్వాత బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా భద్రకాళి ఆలయానికి చేరుకుని ఇద్దరు కలిసి భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన అనంతరం కూడా అక్కడి నుంచి ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ దగ్గరికి చేరుకుంటారని కూడా జిల్లా బీజేపీ అధ్యక్షులు చెప్తే పరిస్థితి. మొత్తానికి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కావచ్చు లేదా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కొనసాగించారు. కానీ న్యాయధర్మమే గెలిచింది. న్యాయం ద్వారా మేము ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్నాము, ముగింపు సభను నిర్వహిస్తున్నాము, దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా బీజేపీ జిల్లా నాయకులు చెప్తే పరిస్థితి. పోలీసులు కూడా ఈ సభకు సహకరించాలి, పోలీసులు కూడా కొంత రక్షణ చర్యలు చేపట్టాలని కూడా బీజేపీ జిల్లా నాయకులు చెప్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఆయన బొల్లికుంట వాగ్దేయకాలు నిన్న రాత్రి బస చేశారు. అక్కడ నుంచి నేరుగా మామనూరు నుంచి రంగశేపేట బట్టల బజార్ మీదుగా భద్రకాళి ఆలయంకు చేరుకుంటారు. భద్రకాళి ఆలయంకు పాదయాత్ర చేరుకోగానే 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు పలుకుతుంది. అక్కడ నుంచి మరి కాసేపట్లో కళాశాల ఏర్పడేటువంటి సభకు చేరుకున్న తర్వాత 3 గంటలకు తిరుపతి మొదటి నుంచి పోలీసులు దీనికి సంబంధించి సభకు పర్మిషన్ లేదంటూ వచ్చారు. అయితే కోర్టు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో కొన్ని షరతులు విధించింది, కొన్ని షరతుల నేపథ్యంలోనే సభను కొనసాగించారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఏమైనా అంటే ఏమైనా షరతులు ఉల్లంఘించినా లేకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా?
తప్పకుండా రాజేంద్ర పోలీసుల చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. కోర్టు అయితే ఇలాంటి నియమ నిబంధనలు ఇచ్చిందో ఆ నియమ నిబంధనల వరకే ఈ ముగింపు సభ కావచ్చు, యాత్ర కొనసాగించాలంటూ కూడా ఇప్పటికే బీజేపీ అధికారులు చెప్తున్న పరిస్థితి. గతంలో ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ మాట్లాడుతూ మీడియాతో కావచ్చు ప్రజాస్వరసంఘాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, దానికోసమే మేము పోలీసులు అడ్డుకున్నాము, శాంతి భద్రతకు విఘాతం కలిగించినట్టు కూడా పోలీసులు అదుపు చేసిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా బండి సంజయ్ ఒక మీడియాతో ప్రెస్ మీట్ దాకా ఇక్కడ మీడియాతో కావచ్చు ఇక్కడ గ్రామాలలో మాట్లాడిన పరిస్థితి. ఎందుకోసమంటే కోర్టు నుంచి కొన్ని నియమ నిబంధనలను కూడా ఇప్పటికే బండి సంజయ్ చెప్పిన పరిస్థితి. ఇవాళ కూడా వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా ఆంక్షలు ఉన్నాయి. 30 సిటీ యాక్షన్ సెక్షన్ ప్రకారం కూడా ర్యాలీలు సభలు సమావేశాలు రద్దని చెప్పి పోలీసులు కూడా కొంత ఆంక్షలు పెట్టారు. ఒక ఈ ముగింపు సభకు హైకోర్టు నుంచి అనుమతి రావడంతో ఈ సభ నిర్వహించేందుకు పోలీసులు అయితే అనుమతించారు. మొత్తానికి వరంగల్ నగరానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు కావచ్చు ఇటువంటి ఏముండదు. ఎవరైతే ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తారో వారిపై తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి కూడా ఆ పోలీసు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ భారీ ప్రణాళికలు రచిస్తుంది. పార్టీకి సినీ గ్లామర్ అద్ది ఓట్లను రాబట్టాలి చూస్తుంది. అయితే ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోల్ని బీజేపీ అగ్రనేతలు భేటీ అవుతుండడం తెలంగాణలో రాజకీయాలు వేడికే. ఇవాళ శంషాబాద్ నోవెటల్ హోటల్లో హీరో నితిన్ జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. నితిన్తో పాటు ఇటీవల రిటైర్ అయిన మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ కూడా కలవనున్నారు. మరోవైపు జేపీ నడ్డాతో మైహోం రామేశ్వరరావు భేటీ కానున్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు భారీ ప్రణాళికలు రచిస్తుంది. పార్టీకి సినీ గ్లామర్ అది ఓట్లను రాబట్టాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలతో బీజేపీ అగ్రనేతలు భేటీ అవుతుండడం తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఇవాళ శంషాబాద్ నోవెటల్ హోటల్లో హీరో నితిన్తో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఇంకా నితిన్తో పాటు ఇటీవల రిటైర్ అయిన మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ కూడా కలవనున్నారు. మరోవైపు జేపీ నడ్డాతో మైహోం రామేశ్వరరావు భేటీ కానున్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు.